ఉంటారు ఇట్లాంటి బ్లాక్ మేజ్ లాంటివి మీరు నమ్ముతారా? నాకు ఒకటే ఒక నమ్మకం ఉందని ఇంత ముందరకు చెప్పాను, ఒకటే నమ్మకం ఉందని ఆంజనేయ స్వామి. నాకు ఆంజనేయ స్వామి అంటే ఒక నమ్మకం, ఆయన అంటే ఒక తెలియని ఒక ప్రేమ, ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ నా ఫీలింగ్ చిన్నప్పటి నుంచి. సో నాకు మిగతా నమ్మకాలు ఏం లేవండి. రైట్ హ్యాండ్ కి ఏదో దండ కనపడుతుంది, పూసల దండ, దాని సీక్రెట్ ఏంటి సార్? అది జపమాల లేకపోతే? అది మా అమ్మగారు ఇచ్చిన గిఫ్ట్ అండి. సార్ కార్తీక్ గారు, ఒకటి యాక్సిడెంట్ అయిన తర్వాత మీ మాట తీరులో కానీ చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. అంటే అంతకుముందు చాలా సినిమా గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడేవారు, బట్ ఇప్పటికి మెసేజ్లు ఇస్తున్నారు యూత్కి కానీ అమ్మాయిలకి కానీ. అంటే ఏంటి ఈ రియలైజేషన్ ఎట్ల నుంచి వచ్చింది? అంటే వయసు వచ్చింది కదండి. అంతేనా? వయసుతో పాటు వివరణ కూడా రావాలి కదా. బేసిక్గా అదేం లేదు సార్, ఐ థాట్ నేను ఎప్పుడు ఇలాగే ఉండేవాడిని, కాకపోతే ఎప్పుడు దాన్ని బయట తీసుకురాలా, ఇప్పుడు తీసుకొచ్చి అంతే. కార్తీక్ గారు సార్, సుకుమార్ గారి శిష్యులు అంటే ఇప్పుడు బుచ్చిబాబు గారు ఉప్పెన సినిమా చేశారు, అది వైష్ణవ్ గారితో చేశారు, ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేస్తున్నారు, మీరేమో ఇప్పుడు సాయి గారితో చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఏ మెగా హీరోతో చేయబోతున్నారు? మీకు ఎవరు నెక్స్ట్ ఇంట్రెస్ట్? ఫస్ట్ కథ చేసుకునే ఉండి, ఆ కథ ఎవరిని డిమాండ్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తా. కార్తీక్ గారు